ఇప్పుడే యశోద సినిమా చూసానండి, ఆఫ్టర్ వన్ మంత్ యాక్ తర్వాత సినిమా చూసాను. బాగుంది, గుడ్ మూవీ. అంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఏది పడితే తీసేస్తారు ఈ మధ్యన. సో ఆ సినిమాలతో పోలిస్తే సినిమా చాలా బెటర్. అండ్ మెయిన్గా సినిమా నాకు బాగా నచ్చడానికి కారణం అంటే డైరెక్షన్. వాళ్ళు నిజంగా స్టోరీని చాలా బాగా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే వైజ్ కానీ, టేకింగ్ వైజ్ కానీ, లేకపోతే సినిమా స్క్రీన్ ప్లే లేయర్ వైజ్ కానీ చాలా బాగా తీశారు. సస్పెన్స్ లో కూడా వాళ్ళకు కొంచెం బడ్జెట్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ వరకు సినిమాలు బాగానే తీశారు. అండ్ సమంత గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఆవిడకి ఆ దేవుడు ఇంకొంచెం ఆరోగ్యం ఇవ్వాలని, ఆవిడ ఇంకొన్ని ఎలాంటి మంచి సినిమాలు చేయాలని అనిపిస్తుంది. నాకు చాలా బాగుంది ఆవిడ యాక్టింగ్ కూడా. అండ్ సమంత గారు మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరున్నా లేకున్నా మా ఫ్యాన్స్ ఉన్నా, మేము ఎప్పటికీ మీరు బాగుండాలని కోరుకుంటా. మీరు ఎప్పటికైనా సరే మీ ఆరోగ్యాన్ని కోరుకొని మీరు త్వరగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మీ సినిమా కృషి వస్తుంది, దాన్ని కూడా మేము ఈ సినిమాని సపోర్ట్ చేసినట్టే బాగా సపోర్ట్ చేస్తాం. అండ్ ఈ సినిమాలో మణి శర్మ గారి బీజం కూడా చాలా బాగుందండి. అండ్ గుడ్ మూవీ, 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. నిజంగా ఈ సినిమా మెయిన్ లైన్ ఏంటంటే అందం అనేది మనసులో ఉండాలి తప్ప ముఖం మీద ఉండాల్సిన అవసరం లేదు. సో దాన్ని చాలా బాగా చూపించారు. గుడ్ మూవీ చూడొచ్చు. అండ్ సమంత ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్లో ఈ మూవీ చాలా మంచి హిట్. అందులో డైమెన్షన్స్ క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ మూవీ కూడా ఎక్కడ సస్పెన్స్ అనేది ఒక క్రైమ్ బేస్డ్ సస్పెన్స్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్యారీ చేశారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్లో ఉంటుంది, ఏమవుతుంది ఏంటి అనేది ఏదో క్యాజువల్ అనుకుంటారు. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి వరలక్ష్మి శరత్ కుమార్ కానీ చేసిన కల్పిక, దివ్య వీళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు దీంట్లో. అండ్ సమంత గురించి చెప్పాల్సినది ఏం లేదు. దీంట్లో ఏంటంటే తన గురించి యాజ్ ఏ యాక్ట్రెస్గా షీఈస్ ప్రూవ్డ్. అండ్ ఈ దీంట్లో లేడీ ఓరియంటెడ్ కాబట్టి తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ను లిఫ్ట్ హోల్డ్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ అదే సరోగసి మీద, అంటే బిడ్డలను వేరే తల్లి గర్భంతో పెంచుకొని ఇలా ఇప్పుడు హీరోయిన్స్ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ అందాన్ని కాపాడుకోవడం కోసం యాజ్ ఏ కామన్ ఉమెన్స్కు డబ్బులు ఇచ్చేసి అద్దె గర్భం అంటారు కదా, ఆ గర్భాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఇది సరోగసి అంటే ఎలా అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు గర్భం రాకుంటే దాన్ని చేసే విధానం వేరు. కానీ ఈ మధ్యన అందం కోసమో లేకపోతే ఇదొక మాఫియాలాగా తయారైపోయింది. డబ్బులు లేని వాళ్ళకు ఇన్నాళ్ళు బ్లడ్ అమ్ముకోవడాలు ఇలా ఉండేవి, కిడ్నీలు అమ్ముకోవాలని ఉండేది. ఇప్పుడు అదే గర్భాన్ని వాళ్ళు రెంట్కు తీసుకున్నట్టు అయింది. దాన్ని ఎలా మిస్కమ్యూనికేట్ చేస్తున్నారనేది ఈ మూవీ చేయడం జరిగింది. థ్రిల్లర్ సస్పెన్స్ అండ్ క్రైమ్ బేస్డ్ మూవీ ఇది. చాలా వరకు హోల్డ్ అంటే లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది అనేది తెలియదు. మూవీ చాలా గ్రిప్పింగ్గా తీశారు రాధాగారి మూవీ కానీ. ఏది మ్యూజిక్ బాగానేది. మ్యూజిక్ అనేది ఇన్నర్గా అయిపోతుంది, దాంట్లో పెద్ద సాంగ్స్ గురించి మనం ఎక్స్పెక్టింగ్ ఏం కాదు. ఓన్లీ ఎమోషన్ విత్ ఆర్ఆర్ మీద వెళ్ళిపోతుంది. ఫైటింగ్ సమంత కష్టపడినది తెలుస్తుంది కొంచెం, ఆ ఫైట్స్ కానీ. సమంత యాక్షన్ ఓరియంటెడ్. నెక్స్ట్ విజయశాంతి ఫ్లేవర్లో లాస్ట్ ఆఫ్టర్ కర్తవ్యం తర్వాత మళ్ళీ సమంతకు కూడా ఒక యాక్షన్ లేడీగా ఈ దీంట్లో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వీళ్ళు లేడీ ఓరియంటెడ్ అనుకోకుండా మళ్ళీ జనరల్ మూవీస్ చేస్తేనే నిలబడతారు. ఏదో ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ ఎప్పుడో ఒకటి చేయాలి కానీ కంటిన్యూ చేస్తే లేడీ ఓరియంటెడ్కే ఫిక్స్ చేస్తారు. కాబట్టి అలా కాకుండా మంచి గ్లామరస్ రోల్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ అయితే అది బ్రహ్మానంద భయ అన్ని ఫైట్ల భయ దీంట్లో అంటే భయ బాగుంది భయ. మూవీ అయితే బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. అందరూ చూడాల్సిన మూవీని. చాలా బాగుంది భయ మూవీ. మూవీలో ట్విస్ట్ ఎలా ఉన్నాయి? మూవీ ట్విస్ట్లో బాగుంది భయ. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క టెన్షన్ భయ మాకు. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క టెన్షన్. లాస్ట్ మూమెంట్లో మాకు తెలుసు భయ, తెలిసింది సమంత బాగా పోలీస్ అని. బ్రహ్మాండంగా భయ మూవీ అయితే సూపర్గా ఉంది.